हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इसे हम कुकिंग इवाल मेक नॉर्थ इंडियन स्टाइल टोमेटो एग करी एला चेयालो चूपिस्तानु। इदी मा मम्मी चेसारंडी, वेरी वेरी ईजी रेसीपी, चाला तक्कुव इंग्रीडियंट्स कूडा। सो मेम महाराष्ट्र लो उन्नप्पुडु नेर्चुकुन्नाम इदी। सो ई रेसीपी मी कोसम। इवी इंग्रीडियंट्स क्वांटिटीस अन्नी नेनु डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु। ओक बाउल तीसुकोंडि, सारी ओक पैन तीसुकोंडि, दांट्लो कोंचेम ऑयल वेसी అలా డ్రై మసాలాలు కొన్ని వేసి అవి మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేశాక ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి చిల్లీస్ వేసి కొంతసేపు అలా ఫ్రై చేయండి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత టొమాటోస్ వేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా మెత్తగా ఉడికిపోయేలాగా ఫ్రై చేసి మూత పెట్టి ఉడికించుకోండి. సో అవి బాగా మ్యాష్ అయిపోతూ సాఫ్ట్గా అయిపోయే వరకు ఉడికించుకోండి. దాని తర్వాత కొన్ని కరివేపాకు వేసి ఒక్కసారి కలిపేసి కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం థిన్ గ్రేవీలాగా చేసుకోండి, మరీ థిక్గా కాకుండా. దీని తర్వాత ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్టు మూత పెట్టి మళ్ళీ ఉడకబెట్టుకోండి. అండ్ ఎగ్స్ ఎలా వేస్తున్నారో చూడండి. ఒక బౌల్లో సెపరేట్గా తీసుకుని అలా వేస్తే అవి ఎగ్ ఎగ్ లాగానే కనిపిస్తుంది, బట్ గ్రేవీ ఫ్లేవర్ కూడా దానికి వస్తుంది అన్నమాట. ఇలా ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోండి నైఫ్ తోటి అంత కుక్ అయిందా లేదా అని. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. డిష్ అవుట్ చేసి సర్వ్ చేసేయండి. అయిపోయింది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి వీడియోస్. ఇంకా మంచి మంచి రెసిపీస్ ముందు ముందు చూపిస్తాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బై.